నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీకాంతడి మురళీకృష్ణమాచార్యులు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో అందరం కష్టపడుతూనే ఉంటాం, అందరం సంపాదిస్తూనే ఉంటాం, కానీ కొంతమందికి మాత్రమే డబ్బు నిలబడుతుంది. అంటే వచ్చిన దాంట్లో వాళ్ళ ఖర్చులు కానీ ఏమైనా చూసుకున్న తర్వాత వాళ్ళకి సేవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఇన్కమ్లో. కానీ అదే శాలరీ, అదే ఇన్కమ్ అలానే ఉన్నా కొంతమందికి అది పాసిబిలిటీ అవ్వదు. అలాంటి సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు తీసుకుంటే వీళ్ళ చేతిలో డబ్బు నిలకడగా ఉండదురా, నిలబడదురా అని అంటూ ఉంటాం. మన సర్కిల్లో చూసినా అంతే, లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాళ్ళే అంటూ ఉంటారు, ఎంత సంపాదించినా నా చేతిలో నిలబడదు అని అంటూ ఉంటారు. మరి డబ్బు నిలబడాలంటే అసలు ఏం చేయాలి? మనము అంటే ప్రకృతిని ఒకసారి మనం గమనిస్తే, మనం అంటే మనం కొంచెం మన ఆలోచన పరిధిని పెంచుకొని మనము చూసే విధానంలో, ఆలోచించే విధానంలో మార్పు తెచ్చుకుంటే మన జీవితంలో మనకు తెలియకుండానే పెను మార్పులు సంభవిస్తాయి. ఒక మాట చెప్తాను. మనం ఒక కిరాణా షాప్కి వెళ్ళాం, కిరాణా షాప్కి ఏదో సామాన్ కావాలని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మన జేబులో ఉండే డబ్బులతో 2 కిలోల బియ్యం తెచ్చుకున్నాం. ఆ కిరాణా షాప్లో 8 కిలోల బియ్యం ఉన్నాయి, అంటే 100 కిలోలు, 200 కిలోల బియ్యం ఉన్నాయి. మరి 200 కిలోల బియ్యాన్ని నేను ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాను? నా కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. అలాగే షాప్లో ఎన్నో వస్తువులు మన కళ్ళెదురుగా కనపడుతుంటాయి, కానీ మనం వాటిని పొందలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం, తెచ్చుకోలేకపోతున్నాము. అంటే మనకి ఆ వస్తువులకి మధ్యలో అడ్డుగా ఏదో ఉంది. అంతే కదా, చేయి చాచితే అందేంత దూరంలో ఉండి కూడా దాన్ని మనం పొందలేకపోతున్నాము అంటే అది మనకు అందకుండా ఏదో ఒక శక్తి ఖచ్చితంగా ఆపేస్తుందని అర్థం చేసుకోవాలి మనం. దీన్నే ఏమంటారు అంటే మన పూర్వజన్మ కర్మ అంటారు. మనము ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి కర్మ ఈ జన్మలో మనము అనుభవించాల్సింది అనుభవించకుండా ఆపుతుంది. మన కళ్ళెదురుగానే ఉంటుంది కానీ మనం అనుభవించలేము. మన కళ్ళెదురుగానే ఉంటుంది అంటే కంచంలో ఉండేటువంటి అన్నము నోట్లో పోయేదాకా గ్యారంటీ లేదు. ఇలాగే ఒక మహానుభావుడు చెప్తే, ఒక బ్రాహ్మణుడు జ్యోతిష్క పండితుడు వెళ్ళి రాజుతో చెప్తూ ఉంటే రాజు కొట్టిపారేశాడు. మీరంతా మూర్ఖంగా మాట్లాడతారు, పేరుకే పండితులు కానీ మీకు అసలు బుద్ధి ఉండదు అన్నాడు మహారాజు. ఎందుకు అంటే ఎదురుగా కంచం ఉంది, దాంట్లో అన్నం ఉంది, నేను కలిపాను, చేతిలో ముద్దు ఉంది, నోట్లో పోయే వరకు గ్యారంటీ లేదా, నమ్మకం లేదా, ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేము రాజా, నీ చేతిలో ఉన్న నో ముద్ద నీదే అవునో కాదో నేను చెప్పలేను. నీ ఎదురుగా కంచంలో ఉన్న అన్నం నీదో అవునో కాదో చెప్పలేము. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. అంటే ఆయన అన్నాడు చూద్దాము ఎలా కాదు అని. అలా తీసి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రెండో ముద్ద పెట్టుకోబోతుంటే ఒక ఈగ వచ్చి వాలింది. ఈగ వచ్చి వాళ్ళంగానే థూ అని ఈ చేతిలో ఉన్నది కంచంలో వేశాడు, నోట్లో ఉన్నది కూడా కంచంలో ఉమ్మేశాడు. ఉమ్మేసిన దాన్ని కంచెని తినగలుగుతాడా? సో ఆయన కంచంలో ఉండేటువంటి అన్నం బయట పారవేయబడింది. దీన్నే ప్రారంభము అంటారు. 30 రోజులు కష్టపడిన తర్వాత 31వ రోజు జీతం రావాలి, రాకపోతే ప్రారంభము అంటారు. ఏదో కారణాల వల్ల జీతం రాలేదు, తర్వాత ఇస్తాను అన్నాడు. 30 రోజులు కష్టపడింది జీతం కోసమే, జీతం లేదు. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కోకొల్లలు జరుగుతాయి, కానీ మనం ఆలోచించాం. మనకు మన దృష్టి అనేటువంటిది అంత దూరం వెళ్ళదు. అంటే మనము బాగా గమనించాల్సింది, నేను పొందకుండా నన్ను ఆపుతున్నటువంటి శక్తి ఏదో ఉంది, ఆ శక్తిని ఏంటో కనుక్కో. కనుక్కున్న రోజున మనకు మనము మన ఎదురుగా ఉన్నటువంటి దాన్ని మనము పొందలేకుండా ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని నిర్మూలించగలిగిన రోజు అంటే డబ్బు పొందలేకపోతున్నాము. చాలామందికి ఉండే సమస్య ధనమూలం ఇదం జగత్ అంటారు. ధనముంటేనే ఈ జగత్తులో మనకి పేరు, ధనముంటేనే ఈ జగత్తులో గుర్తింపు. కాబట్టి అటువంటి ధనము నాకు రావట్లేదు అంటే ఎవరో ఏదో శక్తి గట్టిగా పట్టి ఆపుతుంది. అటువంటి శక్తిని మనం నిర్మూలించాలి, తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి అంటే మళ్ళీ దీనికి ఒకసారి జాతక పరిశీలన చేసుకోవాలి, జాతక జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఏ గ్రహం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి, దానికి మళ్ళీ పరిహారం చేసుకోవాలి. మళ్ళీ పరిహారం చేసుకోవాలంటే నాకు డబ్బులు కావాలి. ఇవన్నీ బోలెడన్ని సమస్యలు ఉంటాయి. అవే డబ్బులు ఉంటే ఇవన్నీ ఎందుకు చేసుకుంటాం, మేము బ్రతికుండలేమా, మంచిగా ఉండలేమా, మంచి బట్టలు కట్టుకోలేమా, మంచి తిండి తినలేమా అంటారు. ఇవన్నీ కూడా కరెక్టే, అయినా సరే నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, సంకల్పం మీకు బలంగా ఉంటే ఈ ప్రకృతి మీకు అందిస్తుంది అని. నాకు దేవుడు పూజ చేయాలి అంటే ఒక 50,000 రూపాయలు కావాలి, పరిహారం చేసుకోవాలంటే ఒక 50,000 రూపాయలు కావాలి, తిరుపతికి వెళ్ళి రావాలి, లేదా ఎక్కడో బద్రీనాథ్కి వెళ్ళి రావాలి, హరిద్వార్కి వెళ్ళి రావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళొచ్చులే అనుకుంటే డబ్బులు ఎప్పటికీ రావు.
సంకల్పం సంకల్పం బలం ముఖ్యం. సంకల్ప బలం ముఖ్యం. నేను ఖచ్చితంగా ఏమైనా సరే వచ్చే సంవత్సరంలో లేదా ఈ సంవత్సరంలో దసరాకో దివాళీకో నేను పలానా హరిద్వార్కి వెళ్ళి రావాలి, పలానా మధుర మీనాక్షి దగ్గరికి వెళ్ళి రావాలి, లేదా మధుర బృందావనం వెళ్ళి రావాలి, లేదా తిరుపతికి వెళ్ళి రావాలి అని సంకల్పం బలం గట్టిగా చేసుకోండి. ప్రతిరోజు అనుకోండి, ప్రతి పూట చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రిలేషన్స్ చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మనం ఈ దసరాకి శ్రీరంగం వెళ్దామా, దసరాకి తిరుపతి వెళ్దామా, దసరాకి తిరుపతి వెళ్దామా, ఎన్నిసార్లు అంటారో అనండి. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రకృతిలో ఉండేటువంటిదే మనం మాట్లాడుకునేవన్నీ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రకృతి, దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో, అదే ప్రకృతి మళ్ళీ మీకు తిరిగిస్తుంది. అంటే వీడికి బాగా కావాలని ఉంది అని చెప్పేసి. అందులో రెండోది ఏంటంటే పుణ్యక్షేత్రాల నామం చదివినా పుణ్యం వస్తుంది. ఓకే, అందుకని మనకు కొన్ని పుణ్యక్షేత్రాల నామాలు కూడా చెప్పమంటారు. ఊరికే తలుచుకోమంటుంటారు, తిరుపతి అని, కాశీ అని, బద్రీనాథ్ అని, ఋషికేశ్ అని, హరిద్వార్ అని, కురుక్షేత్రం అని చెప్పేసి, మధుర, అయోధ్య, గయ, నైమిషారణ్యం, ఇలాంటివన్నీ నామాలు చదువుకోమంటారు పుణ్యక్షేత్రాల. అలాగే నదుల పేర్లు గంగ, సరస్వతి, యమున, కావేరి, తుంగభద్ర, ఇవన్నీ చదవమంటుంటారు. ఎందుకని ఇవన్నీ చదివితే పుణ్యం, అంటే ప్రకృతి కూడా అవన్నీ ఇష్టపడుతుంది. ఓహో వీడు ప్రకృతిని, ఇవన్నీ ప్రకృతిలో ఉండేవే, ప్రకృతిలో ఉండేటువంటి వాటిని మనం తలుచుకుంటూ ఉంటే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది. అలాగే మరి ఏదైనా ఒక చిన్న మంత్రం లేదా ఒక చిన్న నామం, దీన్ని పట్టుకొని కనుక మనం ప్రతిరోజు కొంత నంబర్, చిన్న చిన్న పరిష్కారాలే, ఓ చిన్న పరిష్కారాన్ని తీసుకొని కొంత నంబర్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఒక శక్తిని మనం పట్టుకోవాలి. ఏదైనా ఒక శక్తిని పట్టుకుంటే ఆ శక్తి ఏం చేస్తుంది, మన చేతిలో కత్తి ఉందనుకోను, మన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవడు మన జోలికి రాడు, పోలీస్ వాళ్ళు తప్ప. ఓ రివాల్వర్ మన చేతిలో ఉంది అంటే సామాన్యమైనటువంటి శత్రువులు ఎవరు మన దగ్గరికి రాడు, బలవంతుడు కూడా మన దగ్గరికి రాడు, ఎందుకని మన దగ్గర ఒక ఆయుధం ఉంది అని చెప్పేసి. అలాగే అది మహాశక్తివంతమైనటువంటి ఆయుధం అయితే ఇంకా ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు కూడా. అరే ఇది ఎంత మంచిది పట్టుకుని వెళ్తున్నాడు, అమ్మో దీన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది, దీన్ని ముట్టుకుంటే డేంజర్ అని చెప్పేసి అనుకున్నారనుకోండి, అప్పుడు మన చుట్టుపక్కల ఉండేటువంటి మంచి వాళ్ళు గౌరవిస్తారు, చెడ్డవాళ్ళు మనల్ని చూసి భయపడి పారిపోతుంటారు. కాబట్టి అటువంటి మంత్రం ఏదైనా పట్టుకుంటే మన లోపల ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని వెళ్ళిపోయి, ఆ నెగిటివ్స్ అన్నీ పోతే పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలైపోయి మనకు మనం పొందాల్సినటువంటి దానికి మధ్యలో ఉండేటువంటి ఆ కవచాన్ని, ఆ అడ్డంకుని కనుక తొలగించుకోగలిగితే మనం కూడా ఆనందంగా ఉండవచ్చు. అటువంటిది ఒక చిన్న చిట్కా మనము చెప్పుకుందాము, ఒక చిన్న మంత్రము అంటారు. ఇదేంటి అంటే సుమంతో సుమంతో శ్రీ కార్త వీరార్జునాయ నమః అనాలి. సుమంతో సుమంతో శ్రీ కార్త వీరార్జునాయ నమః, ఇది మంత్రం. ఇది కార్త వీరార్జునుడి యొక్క మంత్రం. ఈ కార్త వీరార్జునుడు అంటే ఎవరు, సుదర్శన చక్రం యొక్క అవతారం. ఈయన మహాశక్తివంతుడు, 1000 చేతుల వాడు, సహస్ర బాహువు అంటారు. ఈ మంత్రాన్ని చదివితే పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి, పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి, పోయిన మనుషులు కూడా ఇంటికి తిరిగి వస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది అనేటువంటి వ్యక్తి కూడా ఈ మంత్రాన్ని ఒక పద్ధతి ప్రకారం చదివితే, చదవాల్సిన వాళ్ళు చదివితే, చదవగలిగినటువంటి వాళ్ళు చదివితే, ఇంట్లో నుంచి పోయినటువంటి వాళ్ళు కూడా దొరుకుతారు. ఇంట్లో దొంగతనం జరగబడినటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళీ మన ఇంటికి చేరుతాయి. మళ్ళీ మనకు కావాల్సింది నమ్మకం. నమ్మకంతో ఈ మంత్రాన్ని చదివితే మనం పోగొట్టుకున్నవన్నీ దొరుకుతాయి. ఈ మంత్రాన్ని చదువుకుంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అంటే, అంటే ఏం పోగొట్టుకున్నాము, నా కళ్ళెదురుగా 50 కిలోల బియ్యం సంచి కనపడుతుందండి, నేను 5 కిలోలు కొనుక్కోగలుగుతున్నాను, నేను అది పోగొట్టుకున్నట్టే కదా, నాకు అవసరం 50 కిలోల బియ్యం, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, నేను ఈ పూట కొనుక్కొని వెళ్తున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, నా పాపాన్ని సంపాదించుకున్నాను, పుణ్యాన్ని పోగొట్టుకున్నాను, పుణ్యం వస్తే సంపాదించుకోగలిగితే మళ్ళీ నేను అనుకున్న వస్తువును, నాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి రావట్లేదు, ఎవరికో బాకీ ఇచ్చాను, అడిగితే అవసరానికే ఇచ్చాను, 2 లక్షల రూపాయలు అడిగితే ఇచ్చాను, 4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా వాడు రూపాయి తిరిగి ఇవ్వలేదు, ఆ డబ్బు వస్తే నాదే కదా, నాకు ఉపయోగపడుతుంది కదా, అలాగే నాకు జీతం రావట్లేదు, అరియర్స్ ఉన్నాయి, పెరగాల్సిన జీతం పెరగట్లేదు, పెరిగిపోయినటువంటి జీతంలో రావాల్సినవి రావట్లేదు, బంగారం కొనుక్కు తాకట్టు పెట్టాను, ఎక్కడో అవసరానికి డబ్బుకి బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాను, ఇలా బోలెడని ఉన్నాయి ఇబ్బందులు నాకు, అవి వస్తే నా డబ్బు నాకు వచ్చినట్టు నేను ప్రశాంతంగా ఉండగలదు, కానీ అవి రావట్లేదు. వీటితో పాటు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి మంత్రం ఇది. ఎవరైతే ప్రతిరోజు
ఉదయం పూట తప్పకుండా స్నానం చేసి శుభ్రంగా శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి యొక్క ఫోటో ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, రాముడైనా కృష్ణుడైనా ఇంకోటైనా లేదా మీ ఇష్టదైవం ముందరైనా సరే, ఆ దైవం ముందర ఫోటో పెట్టుకొని దీపం వెలిగించి సుమంతో సుమంతో శ్రీ కార్తవ వీర్యార్జునాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి ఇంతో కొన్ని నివేదన, మీకు ఇష్టం వచ్చిన పండు నివేదన చేయండి, ఆ పండును మళ్ళీ మీరే తినండి. తిన్న తర్వాత ఆ రోజు మొత్తంలో ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు ఇది చదువుతూనే ఉండండి. దానికి నేను చెప్పులు వేసుకొని ఉన్నానా, షూస్ వేసుకొని ఉన్నానా, జీన్స్ వేసుకొని ఉన్నానా ఏమీ అక్కర్లేదు. కేవలం ఒక నడుచుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, వర్క్ చేసుకునేటప్పుడు మీకు అంటే ఈ మంత్రం మీకు ఎలా అయిపోవాలి అంటే మనం ఊపిరి తీసుకొని వదులుతున్న సంగతి మనకు తెలియదు, కానీ ఇది ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ మంత్రోచ్చారణ కూడా అలా జరుగుతూ ఉంటే అతి కొద్ది సమయంలో ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో నుంచి మనం బయటపడతాం. ఎంత పెద్ద అప్పు రావాల్సి ఉన్నా అటువంటి అప్పు నెమ్మది నెమ్మదిగా రావడం మొదలవుతుంటుంది. అంటే ముందు రిలాక్సేషన్ అనేటువంటి దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి, దీన్ని మనం మంత్రము అనడం కంటే అద్భుతం. దీనికి ఎందుకంటే ముందర ఓంలు నమహాలు ఎటువంటి మనము ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలు లేవు. కాబట్టి అయినా సరే మంత్రములాగా భావిస్తున్నాం కాబట్టి ఓ నియమబద్ధకంగా కనుక ప్రతిరోజు చేసుకోగలిగితే జీవితాంతము చేసుకోండి. ఎందుకంటే డబ్బు అవసరం జీవితాంతము ఉంటుంది కదా. మనం ఎవరికైనా రూపాయి ఇచ్చినా రూపాయి తిరిగి రావాలి అంటే మళ్ళీ మనకు ఇచ్చిన వాడు మనల్ని మనం ఎవరికైనా ఇస్తే తీసుకునేటప్పుడు వీడికి ఎలాగైనా సరే తిరిగి ఇవ్వాలి అనేటువంటి భావన వాడి మనసులో కలగాలి. ఈ మంత్రం వల్ల అది కలుగుతుంది. అలాగే ఎవడైనా మొండివాడు ఇవ్వనటువంటి వాడు కూడా వాడి మనసులో కూడా పరివర్తన కలుగుతుంది. ఇది మీరు ఎంత నమ్మకంతో ఎంత ప్రేమతో ఎంత ఇష్టంగా దీన్ని ఎన్నిసార్లు చదివితే అంత తొందరగా ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం అనడం కంటే ఒక చిన్న చిట్కా అని చెప్పి చెప్పుకుందాం మనం. ఓం సుమంతో సుమంతో శ్రీ కార్త వీరార్జునాయ నమః అని ధనానికి సంబంధించినటువంటి అన్ని కష్టాల నుంచి మనల్ని విముక్తి చేసేటువంటి అద్భుతమైన నామం కార్త వీరార్జునుడిది. థ్యాంక్ యూ సార్. ఈ మంత్రం చాలామందికి యూజ్ అవుతుంది. చాలామంది వాళ్ళ లైఫ్లో చూసుకుంటే కొన్ని వస్తువులనే పోగొట్టుకుంటారు, కొంతమంది మనుషులు తప్పిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ యొక్క మంత్రం చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.